ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈరోజు శరత్ పవార్ గురించి మాట్లాడుకుందాం. దానికి ఒక టైటిల్గా పవర్ కోసం పవార్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మరి రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే వాళ్ళకి మరి శరత్ పవార్ గురించి తెలియకుండా ఉండదు. మరి రాజకీయ వృద్ధుడు ఆయన, అపర చాణక్యుడు ఆయన. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే మీడియాలో రాష్ట్రపతి కావాలని చెప్పేసి ఆయన కలలు కంటూ ఉన్నారు. మరి కలలు కంటం సాధారణమే. రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి, రాష్ట్రపతి కావాలనుకుంటారు. కేంద్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, సో రాష్ట్ర స్థాయిలో నాయకులుగా ఉన్నవాళ్ళు మరి మంత్రి, ముఖ్యమంత్రి కావాలనుకుంటారు. ఈ మామూలే. మరి ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు, మరి రాబోయే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి, ఈ ఎన్నికల్లో మనం బీజేపీని కట్టడి చేయగలిగితే మరి అప్పుడు రాష్ట్రపతి ఎన్నిక 2022లో రాష్ట్రపతి ఎన్నిక జరగబోతుంది, మరి ఆ ఎన్నికల్లో ఏకాభిప్రాయ సాధన అని చెప్పేసి చేయొచ్చు, అప్పుడు నాకు అనుకూలంగా పరిస్థితులు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో గతంలో ఆయన చూసినట్లయితే ఇప్పుడు ఆయన ఎన్సీపీ నేత, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత. సో ఎన్సీపీ అనేది ముగ్గురు ఫౌండర్స్ దానికి. సో శరత్ పవార్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్స్. మరి శరత్ పవార్, ప్రఫుల్ల పటేల్, పిఎస్ సంగమ వీళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి ఎన్సీపీ పెట్టడం జరిగింది. మరి ఆ క్రమంలో మనం చూస్తే ఆయన రాజకీయ నేపథ్యం మొదటి నుంచి చూస్తే శరత్ పవార్ది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మహారాష్ట్ర అయింది, మరాఠీ నాయకుడు. మరి ఆయనకి ఆ రాష్ట్రంలో చాలా ఉన్నత స్థానం ఉంది రాజకీయంగా. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. సో మహారాష్ట్రలో బారాముల్లా లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. తర్వాత సోనియా గాంధీని విభేదించి ఆమె విదేశీతన అనే అంశం మీద ఆమెను విభేదించి బయటకు రావడం జరిగింది, వచ్చి పార్టీ పెట్టుకున్నారు. మరి మనం హిస్టారికల్ ఎందుకు విభేదించారనే దాని మీద మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటట్లయితే, సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబానికి ఇంపార్టెన్స్ ఉంది ఆ పార్టీలో. మరి జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మధ్యలో ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఆ కుటుంబంతో సంబంధం లేకుండా ప్రధాన పదవి చేపట్టారు. ఒకరు లాల్ బహదూర్ శాస్త్రి, రెండు పివి నరసరావు. సో 1991లో పివి నరసరావు ప్రధాన అయ్యే సమయంలోనే ప్రధానమంత్రి పదవికి ఈయన కూడా పోటీ వచ్చారు. కానీ ఆ రోజు ఆయన ఏఐసిసి ఉపాధ్యక్షుడు, సీనియర్ నేత, ఆయన అపర చాణక్యంతో పార్టీని పదవిని కైవసం చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో పోటీ నుంచి విరమించుకున్నారు శరత్ పవార్. ఈ క్రమంలో చూసినట్లయితే సోనియా గాంధీ 1998కి రాజకీయాలకు రావడం జరిగింది, మరి పార్టీ వ్యవహారాలు చక్కబెట్టడం జరిగింది. ఈ క్రమంలో వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. మరి ఇక్కడ 2004లో లోక్సభ ఎన్నికల్లో మరి యూపీఏ కూటమికి మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీ వచ్చే సమయంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా పదవి చేపట్టే సమయానికి, సో బీజేపీ వాళ్ళు ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. సోనియా గాంధీ మరి జన్మతః భారతీయులు కాదు, భారతదేశం కాదన్నది ఇటలీ వనిత. ఆమెకి జన్మతః పౌరసత్వం రాలేదు, భారత పౌరసత్వం మరి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చింది, రాజీవ్ గాంధీ వివాహం చేసుకోవడం ద్వారా వచ్చింది. కాబట్టి జన్మతః ఎవరైతే భారతీయులు ఉన్నారో వారు మాత్రమే ప్రధానమంత్రి పదవి చేపట్టాలని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఒక అలిగేషన్ తీసుకొచ్చారు. ఇది కాస్త దేశవ్యాప్తంగా మరి సంచలనం సృష్టించడం జరిగింది. మరి బీజేపీ అనుబంధ సమస్యలు ఏదైతే ఉన్నాయో, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, సంఘ పరివార్ కానీ, మరి ఇలాంటి సమస్యలన్నీ కూడా మరి దాన్ని విస్తృతంగా ప్రచారం చేయటం, మీడియాలోకి వెళ్ళిపోవటం, తటస్థంగా ఉండేటువంటి వ్యక్తులు కూడా రాజకీయ కాంగ్రెస్ వాళ్ళు సమర్థించడం జరిగింది, బీజేపీ వాళ్ళు దాని అనుబంధ సంస్థలను వ్యతిరేకించడం జరిగింది. ఈ క్రమంలో పాప్ ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీడియేటర్ ఐ మీన్ మా న్యూట్రల్గా ఉండే వాళ్ళందరూ కూడా, సో ఇలాంటి సందర్భంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టడానికి అంత ఇంట్రెస్ట్ చూపకూడదు, మరి పార్టీలో చాలామంది సీనియర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి చర్చలో జరగటం జరిగింది. ఆ క్రమంలో మరి 2004లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు.
ఆ సందర్భంలో కూడా ఈయనే ప్రధాని కావాలనుకున్నారు శరద్ పవార్ గారు. మరి ఒక సంస్థ ఒక సందర్భంలో అయితే సోనియా గాంధీని హద్దు మారుస్తామని చెప్పేసి బీజేపీ అనుబంధ సంస్థలు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో ఆయన ఆమె బిడ్డలు కూడా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఉదుమమ్మి మరి వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఆలోచన చేయడం ఆ క్రమంలో ఒక 5-6 మంది అనుకుంటే దాంట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆ టైంలో కూడా శరద్ పవార్ గారికి ప్రధాని కావాలని ఉండింది. సరే తర్వాత పార్టీ పెట్టుకున్నారు. అట్లా జరిగే క్రమంలో 2009లో మళ్ళీ యూపీఏలో చేరిపోయారు. సోనియా గాంధీ సపోర్ట్గా పార్టీలో చేరిపోతే ప్రభుత్వంలో చేరిపోతే ఈ ఫౌండర్స్లో ఒకరైన పిఎస్ శర్మ దాన్ని వ్యతిరేకించారు. సోనియా గాంధీ విదేశీయతను మనం ప్రశ్నించి బయటకు వచ్చాం, మళ్ళీ మీరు సోనియా గాంధీ గారితో సపోర్ట్ చేయడం బాగలేదని చెప్పేసి ఆయన విభేదించి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయారు లేరు. సో తర్వాత 2009 నుంచి 2014 వరకు మరి యూపీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు. మరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది శరద్ పవార్. సో ఇట్లా జరిగిన తర్వాత మా అందరికి తెలిసిందే. సో 2014లో మరి మోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 2019లో కూడా ఆయన నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మరి రాబో 2024 ఎన్నికలు అనేది మోడీ గారికి చాలా కీలకం. సో దీనికి ముందు ఒక రాష్ట్రపతి ఎన్నిక అనేది చాలా కీలకం. ఈ రాష్ట్రపతి ఎన్నిక ముందు 5 రాష్ట్రాల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మరి యూపీ, ఉత్తరాఖండ్, మరి పంజాబ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో 2024 లోక్సభ ఎన్నికలకి వీటిని సెమీఫైనల్గా అభివర్ణిస్తున్నారు రాజకీయ వర్గాలన్నీ కూడా. సో బీజేపీ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంటుంది, మోడీ భవిష్యత్తు కూడా. ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా ఓటు వేస్తారు, ఎంపీలు ఓటు వేస్తారు, ఎమ్మెల్యేలు ఓటు వేస్తారు. సో ప్రధానమంత్రి కావడానికి లోక్సభలో మెజార్టీ ఉంటే చాలు, కానీ రాష్ట్రపతి ఎన్నిక జరగాలంటే సో కేంద్రంలో లోక్సభ రాజ్యసభ సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభ సభ్యులు కూడా ఇక్కడ కీలకం. కాబట్టి 5 రాష్ట్రాల్లో బీజేపీని కనుక కట్టడి చేయగలిగితే సో అప్పుడు ఎన్డీఏ అభ్యర్థిగా నన్నే ప్రకటించవచ్చు, లేకపోయినప్పుడు కూడా ఏకాభిప్రాయ సాధన అనే అంశం మీద మరి అంశం తెర మీదకి వస్తుంది, అప్పుడు నాకు అనుకూలంగా వ్యవహారాలు వస్తాయి, కాబట్టి నేను పదవి చేపడేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన ఒక ఉద్దేశం. అదే మొన్న ప్రశాంత్ కిషోర్ మీటింగ్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ క్రమంలో మనం చూసినట్లయితే మహారాష్ట్రలో బలమైన నేతగా ఉన్నారు. సో మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారంలో ఉన్నారు. సో మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అందరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి బీజేపీతో విభేదాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి ఇలాంటి సందర్భంలో 5 రాష్ట్రాల్లో బీజేపీకి కానీ మెజార్టీ తగ్గి వేరే పార్టీలు అధికారంలోకి వస్తే అలాంటి సందర్భంలో మరి శరద్ పవార్ గారికి అనుకూలంగా వచ్చే పరిస్థితుంది. ఎన్డీఏ ప్రకటించకపోయినప్పుడు కూడా వాళ్ళ రాష్ట్రపతి అభ్యర్థిగా మరి కాంగ్రెస్ సపోర్ట్ చేసే పరిస్థితుంది. సో ఎవరైతే మోడీకి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రధానమంత్రిగా ఎదగాలని చెప్పేసి మమతా బెనర్జీ కోరుకుంటున్నారో సో ఆమె కూడా మరి శరద్ పవార్ని మద్దతు ఇచ్చే పరిస్థితుంది శరద్ పవార్ గారికి. ఎందుకంటే మరి కాంగ్రెస్కి మొదటి నుంచి కూడా ఫేవర్గా ఉంది మమతా బెనర్జీ గారు. మరి ఈయన కూడా మరి శరద్ పవార్ గారికి మరి మమతా బెనర్జీ గారి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో అలాంటి వాళ్ళు సమర్థిస్తారు. సో ఇలాంటి క్రమంలో మరి మిగతా వాళ్ళ మద్దతు కూడా కూడగట్టాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు వస్తుంది అనేది మనం చూడాలి. మరి సాధారణంగా మొదటి నుంచి కూడా ప్రధానమంత్రి పదవి కోసం ఆయన ఆశపడ్డారు. సో పివి నరసింహ గారు ఎప్పుడైతే ప్రధాని అయ్యారో కాంగ్రెస్ పార్టీ తరఫున, సో వ్యక్తి కుటుంబం నుంచి బయట వాళ్ళు పొందారు. సో అదేవిధంగా నేను ఎందుకు పొందకూడదని చెప్పేసి కూడా ఆయన ఆలోచన చేయడం జరిగింది. సో 1996లో హెచ్డి దేవగౌడ పైన ప్రధానమంత్రి అయిన తర్వాత, సో 1997లో ఐకే గుజరాల్ ప్రధాని అయిన తర్వాత, సో వీరు ప్రధాని కాగా నేను ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన కూడా ఆయనకు ఉంది. సో యాక్చువల్గా వాళ్ళు ఎదురుతో చూసుకున్నట్లయితే సో శరద్ పవార్ అనే వ్యక్తి చాలా రాజకీయంగా చాలా పటిష్టమైన వ్యక్తి. ఎందుకంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి మరి సొంతంగా పార్టీ పెట్టి ఆ స్థాయికి ఎదిగారంటే మరి ఆయనకు ఉన్న రాజకీయంగా ఉండేటువంటి పలుకుబడి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవి జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఒక టైటిల్గా పవర్ కోసం పవర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్టుండదు అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఆయన అయితే గతంలో ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకున్నారు, కుదరలేదు. సో ఇప్పుడు ఆయన దృష్టాంతా కూడా రాష్ట్రపతి పదవి మీద పట్టడం జరిగింది. మరి ఇప్పుడు ప్రధానమంత్రి పదవికి అవకాశం లేవు, ఎందుకంటే కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఉన్నారు. సో రాహుల్ గాంధీని కాదని మరి ఈయనకి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మరి బీజేపీలో మనం చూస్తే మోడీ గారు ఉన్నారు,
ఒకవేళ మోడీ గారి గాని కాకుండా ఇంకో రావచ్చు, యోగి ఆదిత్యనాథ్ కావచ్చు, లేకపోతే మరి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అది ఎవరైనా కావచ్చు. అయితే 2024 ఎన్నికలు అనేది మోడీ గారికి చాలా కీలకం. సో ఇప్పటి వరకు నెహ్రూ ఇందిరాగాంధీ తర్వాత ఎవరు కూడా భారతదేశ చరిత్రలో 10 సంవత్సరాలు దాటి ప్రధానిగా కొనసాగలేదు. మరి 2024లో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ మరి హ్యాట్రిక్ పొందుతుందా లేదనేది కాలమే నిర్ణయిస్తుంది. సో దీనికి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంది, అది కీలకం. ఈ రెండింటికి ముందు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, వాటిని సెమీఫైనల్గా మనం పేర్కొంటాం. సో దీంట్లో వచ్చేటువంటి మెజార్టీని బట్టి మరి ఆ పదవులు అనేది చూడాలి. కాబట్టి ఏదైతే శరద్ పవార్ గారు ఆశపడుతున్నారో ఆశపడటంలో తప్పులేదు, సీనియర్ నేత, కొంచెం బలమైనటువంటి వ్యక్తి, ఆయనకంటే బలహీనులు కూడా చాలామంది మరి ప్రధానమంత్రి పదవి చేపట్టడం జరిగింది. మరి ఏదైనా రాజకీయంలో సాధ్యమే, ఏం కావాలనేది కాలమే నిర్ణయిస్తుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉందనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది.